ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ మార్కండేయ ఓంకార విశ్వేశ్వర స్వామి అయ్యప్ప స్వామి వార్ల దేవాలయంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కనమర్లపూడి జనార్దన్ రావు, సభ్యులు తలారి వెంకట రామాంజనేయులు పిలుపునిచ్చారు. ఏలూరు దక్షిణపు వీధిలోని శ్రీ మార్కండేయ ఓంకార విశ్వేశ్వర స్వామి అయ్యప్ప స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కేవీఆర్ కన్నబాబు, కే వాసుదేవ శర్మల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి చైర్మన్ కనమర్లపూడి జనార్దన్ రావు, సభ్యులు తలారి వెంకట రామాంజనేయులు మాట్లాడుతూ, ఎంతో విశిష్టత కలిగిన మార్కండేయ స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ రోజున అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటి గుడా నక్షత్రం రోజున అమ్మవారి సరస్వతీదేవిగా అలంకారం చేయబడింది. అలాగే ఈ రోజున అమ్మవారిని పూజించినటువంటి భక్తులకు వారి సంతానానికి మంచి విద్య, అలాగే ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారము కోవిడ్ని అనుసరించి అందరూ కూడా మాస్కులు ధరించి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాస మహోత్సవాలు కూడా జరపడుతున్నాయి. మాల వహించినటువంటి దీక్ష చేస్తున్న స్వాములందరూ కూడా మా యొక్క ధర్మకర్తల మండలి, అలాగే శ్రీ ధర్మశాస్త్ర మండలోత్సవం ఆధ్వర్యంలో ప్రతినిత్యం కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా జరపడుతుంది. సరస్వతీదేవి అలంకారం, మరి మన ఆలయ అర్చకులు కనబాబు స్వామి పండు సరస్వతీదేవి అలంకారం చాలా కనుల పండగగా చేశారు. అలాగే ప్రతిరోజు ఈ అమ్మవారికి కుంకుమ పూజ దంపతులతో చేస్తారు. అనంతరం వారికి వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే మరి ఈ సంవత్సరం ధర్మకర్తల మండలి వారి ఆధ్వర్యం, మరి అర్చకులు వారు నిర్ణయంతో చండీ హోమం అనేది విజయవాడలోనే జరుగుతుంది. అది కూడా ఒకరోజు జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు చక్కగా పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకున్నాం. ఈరోజు సరస్వతీదేవి అవతారం, మరి సరస్వతీదేవి అవతారం సకల పిల్లలు సరస్వతీదేవిని దర్శించుకుంటే సకల విద్య ప్రాప్తి చేస్తూ అందరూ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరి మన దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జనార్దన్ స్వామి మరియు ధర్మకర్త నెంబర్స్ తలారి రామగురు స్వామి, కోనే సాయి, బుచ్చిరాజు, మరి అర్చకుల ఆధ్వర్యంలో చాలా ఈ కార్యక్రమాలు దిగ్గింగా జరుగుతున్నాయి.